హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నామని ఇంతకుముందు వీడియో చేశాను కదా, సో ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఇది. సో ఆ వ్లాగ్ ఇంకా ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మేము తిరుపతి వరకు మా ట్రావెల్ ఎలా ఉంది అనేది ఆ వ్లాగ్లో చూశారు కదా. ఇక్కడికైతే మేము తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా అందరం కాదు, వచ్చిన వాళ్ళలో మొక్కుబడి ఉన్న వాళ్ళు కొంతమంది గుండ్లు అవి చేయించుకున్నారు. చేయించుకొని ఇంకా స్నానాలు అవి చేసేసిన తర్వాత ఇంకా మేమైతే మార్నింగ్ దర్శనానికి బయలుదేరే ముందు మేము పెరుగన్నం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. పాలు కాబెట్టి తోడుబెట్టి వేస్తారు కదా, అలా చేసి పెరుగన్నం అనేది తెచ్చుకున్నాము. సో ఇంకా అక్కడ కూర్చొని మేము బ్రేక్ఫాస్ట్ కింద ఆ పెరుగన్నం అనేది తింటున్నాము ఇక్కడ. ఇంక ఇక్కడే టిఫిన్ చేసిన తర్వాత ఛార్జింగ్స్ పెట్టుకున్నాము మొబైల్స్కి. ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా దర్శనానికైతే స్టార్ట్ అవుతున్నాము. దర్శనానికి స్టార్ట్ అయ్యే ముందు అన్ని మొబైల్స్ ఎందుకు అక్కడ మళ్ళీ ఏమైనా తీసుకుంటారేమో అని చెప్పేసి మొబైల్స్ కూడా అక్కడే లాకర్ ఉంటే ఇంకా లాకర్లో పెట్టేసుకున్నాము. ఇంకా లాకర్లో పెట్టుకొని ఓన్లీ నా మొబైల్ ఒకటి తెచ్చుకున్నాను వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి. మొబైల్స్ ఎలా ఉన్న ప్రతి చోట వీడియో అనేది క్యాప్చర్ చేయగలిగాను లక్కీగా. సో ఇంకా మేమైతే దర్శనానికి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము అందరం. మా హస్బెండ్ ఫస్ట్ టైం గుండె చేయించుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత. మా అమ్మకి మొక్కేం లేకపోయినా సరే గుండె అయితే చేయించుకుంది. దర్శనం స్టార్టింగ్లో ఇలా వెంకటేశ్వర స్వామిది ఏమంటారు ఇలా డెకరేట్ చేసి ఉంటుంది కదా, నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు కూడా వచ్చాను కానీ బట్ నాకు ఎప్పుడు ఇలా చేసిన తర్వాత అయితే నేను రాలేదనుకుంటా మేబీ. సో చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్. అయితే ఫ్యామిలీ అందరం వచ్చాము కదా పిల్లలతో సహా, సందడి సందడిగా ఉంది ఇక్కడ, బాగా ఎండగా కూడా ఉంది. ఆ రోజు అయితే చాలా ఎండగా ఉంది, పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇంకందుకని చెప్పేసి మా హస్బెండ్ మేము ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ కొంచెం ఆ టవల్స్ తోటి అలా కొంచెం తెరల్లాగా అడ్డుకట్టారు. మాకు ఆల్మోస్ట్ దర్శనానికి 18 to 19 hours పట్టింది, చాలా టైం పట్టింది. వెళ్ళడం, కొంచెం సేపు కూర్చోవడం, ఒక 30 minutes అలా కూర్చోవాలి, బ్రేక్లు ఇచ్చుకుంటా. మీరు విన్నారు కదా, దర్శనానికి వెళ్ళేంత వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. గోవింద గోవింద అనుకుంటూనే చాలా బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలతో కలిసి వచ్చాము కదా, వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో అన్నట్టు వాళ్ళని కనిపెట్టుకుంటూ వాళ్ళని ముందుకు లాగుతూ అలా సందడిగా బాగా అనిపించింది నాకైతే ఈ దర్శనం.
విన్నారు కదా, మా ఆయన గోవింద గోవింద అని పరిగెత్తడం స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా అక్కడ పక్కన ఉన్న వాళ్ళు మొత్తం కూడా భలే ఉత్సాహంగా ముందుకెళ్ళిపోయారు. గోవింద గోవింద అంటూ పరిగెత్తుతా అలా సరదాగా అయిపోయింది. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు, బట్ చాలా బాగా కలిసిపోయారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. గదులు ఉంటాయి కదా, ఆ గదుల్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళే ప్రసాదం పెడతారు కదా, ప్రసాదమా అది ఏదో సాంబార్ రైస్ ఏదో పెడతారు కదా, చాలా బాగుంది టేస్ట్. అయితే బాగా ఫుల్ తిన్నాము, నిద్రపోయాము. ఎర్లీ మార్నింగ్ అయితే మాకు దర్శనం అయింది అనుకోకుండా. సో మార్నింగ్ దర్శనం చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్స్ బ్యాగ్కి తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అందరం అక్కడ కూర్చున్నాము టెంపుల్ బయట. ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ జనం అయితే కొంచెం, కొంతమంది అయితే అసలు లేవని కూడా లేవలేదు, ఇంకా పనుకొనే ఉన్నారు. సో మా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా చిన్న షాపింగ్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ తిరుపతి వచ్చిన తర్వాత దేవుని పటాలు ఆర్ ఏ ఒకటి బ్యాంగిల్స్ అయినా అలా తీసుకుంటాం కదా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు. అది లేడీస్ అన్నప్పుడు ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయినా ఏదో ఒకటి షాప్ చేస్తారు కదా షాపింగ్ అయితే. సో మేమైతే షాపింగ్కి వెళ్దామని ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ మేము అయితే వెంకటేశ్వర స్వామి లైటింగ్ వచ్చేవి ఉంటాయి కదా, సో ఇంకా అవి ఒక 3 తీసుకున్నాము 3 ఫ్యామిలీస్కి. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలు క్యాప్స్ అవి కావాలంటుంటే ఇంకా ఇక్కడికి వచ్చాము. సో చూస్తున్నాము, ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువే ఉన్నాయి యాజ్ యూజువల్గానే. అంతే కదా టెంపుల్స్ అంటే కొంచెం ప్రైజెస్ అనేది డబుల్ ఉంటాయి. ఇంకా చూసి నచ్చితే తీసుకుందామని చూస్తున్నాము. ఇక్కడ పిల్లల టాయ్స్ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు కొన్ని కొన్ని ప్లేసెస్లో. సో ఇంకా మాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి కొన్ని కొన్ని ప్రైజెస్ అయితే. సో అందుకని చెప్పేసి ఇంకా మేము వేరే ప్లేసెస్కి వెళ్ళి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవి చూద్దామని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళాము. నేను స్లింగ్ బ్యాగ్స్ తీసుకుందామని చూశాను, బట్ నాకు క్వాలిటీ అంతగా నచ్చలేదు. ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ కూడా వర్త్ అనిపించలేదు, అందుకని చెప్పేసి బ్యాగ్స్ అయితే ఏం తీసుకోలేదు. బట్ మా అమ్మ నాకు అండ్ మా తోడికోళ్ళ ఇద్దరికి బ్యాంగిల్స్ ఇప్పించింది. ఆడపిల్లలకి అలా ఇప్పిస్తారు కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్. పిల్లలందరూ టాయ్స్ తీసుకున్నారు, అలానే క్యాప్స్ కూడా తీసుకున్నారు, గుండ్లు చేయించుకున్నారు కదా పెట్టుకోవడానికి. ఇంకా లేడీస్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాము అందరూ 2-2 పెయిర్స్. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. అంజన్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.